లక్షలకి పైగా ఆడియో పాడ్కాస్ట్లని విని ఎంజాయ్ చేయండి వార్త యాప్లో. మీ పాడ్కాస్ట్లని తెలుగు మరియు వేరే లాంగ్వేజెస్ లోనైనా పబ్లిష్ చేసుకోవచ్చు. సో భానుగారు, మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను పుట్టింది అయితే అమలాపురం అండి, పెరిగింది అంతా కూడా రావులపాలెం, అది కోనసీమ అండి. తూర్పు గోదావరి జిల్లా. ఇప్పుడు ఎక్కడున్నారు? కోనసీమలో ఉన్నారా? కోనసీమ అండి, రావులపల్లెలోనండి. అత్తవారిది ఇక్కడే, అమ్మ వాళ్ళది కూడా ఇక్కడేనండి. సో మీరు కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫేమస్ అయిపోయారు. అయ్యో, కోనసీమ నుండి కువైట్ దాకా ఫుల్ ఫేమస్ అయిపోయారు. అండ్ కోనసీమ అన్నా మీ ఊరన్నా పూతరెక్కులు చాలా ఫేమస్ కదా? ఆత్రేయపురం అండి, ఆత్రేయపురం. చాలా వీడియోస్ పెట్టున్నాను నేను. గోదావరి సైడ్ ఇటు సైడ్ ఉండేటువంటి ఫేమస్ ఫుడ్ రెసిపీస్ గురించి అన్ని చెప్పే ఉన్నానండి నేను. సూపర్ సూపర్. అండ్ మీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అండ్ ఇప్పుడు ఫుల్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయారు టిక్టాక్ వల్ల, దానికి మీరు ఎలా ఫీల్ అయ్యారు అండ్ మీ ఇంట్లో వాళ్ళందరూ ఎట్లా రెస్పాండ్ అయ్యారు దాని గురించి? స్టార్టింగ్ టిక్ టాక్ అనేటప్పటికి అసలు ఎవరు వచ్చిన కొత్త యాప్ వచ్చిన కొత్త టిక్ టాక్ చేస్తే అది ఒక తప్పు అనమాట. అంటే పల్లెటూరులో కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ లో ఉన్న వాళ్ళు టిక్ టాక్ చేయడం అనేది అది చాలా పెద్ద తప్పు అనమాట. సో అందరూ పేర్లు పెట్టారండి స్టార్టింగ్ అవసరమా మనకి ఇవన్నీ అని. కానీ మా హస్బెండ్ సపోర్ట్ అండి, మా హస్బెండ్ సపోర్ట్ వల్లే, ఓన్లీ మా హస్బెండ్ సపోర్ట్ వల్లే. మా అంటే ఉంటారు కదా ఫ్యామిలీస్ లో రిలేటివ్స్ లో ప్రతి ఒక్కళ్ళు టిక్ టాక్ చేస్తుంది అలాగా ఇలాగా అని చాలా చీప్ గా చూసేవారు. తర్వాత అందరూ కూడా మెచ్చుకునేటప్పటికి రిలీజ్ అయ్యారు వాళ్ళు. వచ్చింది మా హస్బెండ్ కూడా అంటారు అనమాట, ఏంటి తనే ఏదైనా వచ్చినా కూడా తన టిక్ టాక్ లు చూడండి, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, నవ్విస్తుంది, అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, రిలాక్సేషన్ గా ఉంటది మాకు చేయడానికి. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలాగా ఫాలోవర్స్ లోనే చాలా మంది బ్రదర్స్ ఒక ఫ్యామిలీ అయితే ఉంది టిక్ టాక్ ఫ్యామిలీ అంతే. ఇంకా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం. ఓకే, సో మీకు మీ హస్బెండ్ ఫుల్ సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు ఈ మీటింగ్ స్టార్ట్ చేయడానికి కూడా మీ హస్బెండ్ ఏనా ఇందాక స్టార్ట్ చేసింది, హెల్ప్ చేసింది? బ్రదర్స్ ఉన్నారు. బ్రదర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు పక్కన ఉన్నారా మీ హస్బెండ్? లేరండి, బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళారు. ఓకే ఓకే, సో నైస్ టు హియర్ దాట్. నైస్. సో భానుగారు, మీకు బెల్ట్ వీడియో అండి. ఏది? బెల్ట్ వీడియో. బెల్ట్ వీడియో కొంచెం ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా హస్బెండ్ బెల్ట్ వీడియో అంటే నేను అన్న కన్నా ఏం చేసినా వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు అంటే సరే డిఫరెంట్ కాన్సెప్ట్ చేద్దాం అని చెప్పి ఒక మ్యూజిక్ కి బెల్ట్ తో నన్ను కొడుతున్నట్టు చేశారనమాట. దానికి 1,60,000 వచ్చినాయి అండి లైక్స్. అది మన వ్యూస్ వరకు వెళ్ళింది. చాలా మంది దానికి మీ ఆడియో పెట్టి వాళ్ళు డ్యూయెట్ ఐ మీన్ మళ్ళీ రీక్రియేట్ కూడా చేసినట్టున్నారు కదా. అది చాలా వైరల్ అయింది. సో భానుగారు, మీకు ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి? మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ అడిగారండి? షార్ట్ ఫిల్మ్స్ అడిగారు, నెక్స్ట్ సీరియల్స్ అవి అడిగారు. సీరియల్స్ లో ఇంట్రెస్ట్ ఉందా, డైరెక్టర్ తెలుసు ఇలాగా అన్నారు. కానీ అవన్నీ ఫేక్ అండి, ఎందుకంటే కమిట్మెంట్ అనేది కంపల్సరీ ఉంటది. నాకు అంత సాహసం చేయలేను నేను. మా హస్బెండ్ ఇచ్చింది ఈ ఛాన్స్ చాలు. కమిట్మెంట్ అంటే మీరు ఏ రకంగా కమిట్మెంట్ అంటున్నారు? ఇప్పుడు మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళామనుకోండి, కొన్ని కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు పక్కదారి పట్టించడం ఈ టైప్ లో ఉంటది. సో నాకు అంత వరకు రిస్క్ చేసేంత ఇది లేదు నాకు. మా హస్బెండ్ సపోర్ట్ తోటి నాకు ఈ టిక్ టాక్ చేయించారు చాలా, అంత వరకు చాలా. ఓకే, సో ఇప్పుడు సీరియల్స్ లో మూవీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కమిట్మెంట్ తోనే వచ్చారని నేను అన్ను. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఒక్క ఛాన్స్ అని చెప్పి వెళ్తే ఇండస్ట్రీలో అంటే ఎలా అయినా కూడా మనల్ని పక్కదారి పట్టించే వాళ్ళు ఉంటారు, అడుగడుక్కి ఉంటారు. సో వాళ్ళ నుంచి మనం సేఫ్ జోన్ లో ఉండాలంటే ఫ్యామిలీకే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి, నా ఒపీనియన్ అది.
మీకు ఇది ఎవరు చెప్పారు అంటే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్తే కమిట్మెంట్ అనేది ఉంటుంది అని మీకు ఎవరు చెప్పారు? ఎందుకు మీరు ఆ థాట్ లో ఉన్నారు? అంటే చూస్తూ ఉంటాం కదండి, తెలిసిన వాళ్ళు అది వెళ్తా ఉంటారు కదా, అలా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ విన్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటది నాకు. సినిమా అంటే పిచ్చి, ఇండస్ట్రీ అంటే పిచ్చి అని వెళ్ళిన వాళ్ళు చాలా మంది లైఫ్ స్పాయిల్ చేసుకుని చాలా మందిని చూస్తున్నాం కదా, ఆ ఇంప్రెషన్ అలా ఉండిపోయింది. అందరికీ అలా అవుతుందని నేను అన్ను, బట్ నేనైతే అంత సాహసం చేయలేను. అది ఓకే, మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అట్లా అట్లా ఏం ఉండదు. Hi, this is Raj Tarun. Hi, this is Srinivas Reddy. Hi, andariki namaskaram. Nenu mee Aishwarya Rajesh. Please subscribe to IG Telugu. For latest movie reviews, updates and gossip, please subscribe to IG Telugu. Meeku IG Telugu nachithe tappakunda subscribe cheyandi, like cheyandi. Thank you.